ఆర్టిజన్ల సమ్మె విరమణ సీఎండీ ప్రభాకర్ రావు తో చర్చల తర్వాత ప్రకటన. టర్మినేట్ అయిన వారిని డ్యూటీలోకి తీసుకునేందుకు ఓకే. జీతాలు పెంచాలంటూ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు చేపట్టిన సమ్మె విరమించారు. సీఎండీతో చర్చల తర్వాత సమ్మె విరమిస్తున్నట్లు యూనియన్ నేతలు ప్రకటించారు. బుధవారం విద్యుత్ సౌదాలో జెన్కో ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుతో ఎమ్మెల్యే అహ్మద్ బలాల యూనియన్ నేతలు జరిపిన చర్చలు ఫలించాయి. మంగళవారం సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరగా సీఎండీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ సమ్మె చేయొద్దని చెప్తే వినలేదు, సమ్మె చేసి ఏం సాధించారని వారిని ప్రశ్నించారు. ఆర్టిజన్లకు 7% ఫిట్మెంట్ పెంపు సరిపోదని, 50% పెంచడంతో పాటు 18 డిమాండ్లతో ఆర్టిజన్లు గత సోమవారం నుంచి సమ్మెకి దిగారు. తాజాగా సీఎండీతో చర్చలు జరిపిన సక్సెస్ కావడంతో సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీ ఏం సక్సెస్ అయినాయి సమ్మెతోటి. ఒక సమ్మె చేస్తే హక్కులు అడుక్కుంటే రావు, పోరాడితేనే వస్తాయని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. ఈ గరికోపారు అడుక్కుంటా ఉంటారు, సమ్మెలు చేస్తూ ఉంటే ఎస్మాల ప్రయోగిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టీసీలకు ఎస్మాల బెదిరింపు, ఈ విద్యుత్తులకు ఎస్మాల బెదిరింపు. ఏమవుతుందో తలకాయ నరుతారా? ఏమన్నా ఏడిగిపోతే ఉద్యోగాలు, ఏడిగిపో ఉద్యోగాలు.